రాజమహేంద్రవరం నుంచి వచ్చిన పాదు ఆరో తరగతి చదువుతున్నాడు. సభను ఉద్దేశించి మాట్లాడటానికి వచ్చాడు ఇవాళ. అందరికీ నమస్కారములు. మై నేమ్ ఇస్ ఏ పార్థివ్. మై నేమ్ ఇస్ ఏ పార్థివ్. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నందమూరి వారి అభిమానులకు, నారా వారి అభిమానులకు, మన రాష్ట్ర అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి అమ్మకు నా హృదయపూర్వక నమస్కారములు. నారా చంద్రబాబు నాయుడు గారి కోసం ఒక చిన్న మాట. ధర్మం తప్పని రాముడుకు అరణ్యవాసం, అవినీతి చేయని చంద్రుడికి జైలువాసం. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితి చూసి బాధపడాలా, గర్వపడాలా, జాలిపడాలా, సిగ్గుపడాలా? దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, నేరస్తులు పాలిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ముద్దాయిలు మంత్రులైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ముద్దాయి కోర్టు వాయిదాలకు ప్రజల సొమ్ము ఖర్చు చేసే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, చట్టసభల్లో బూతులు మాట్లాడే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, దేవుడి డబ్బులు తలనీలాలు అమ్ముకునే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెట్టి భజన చేసే వారికి మంత్రి పదవులు ఇచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, పరిపాలన గాలి కొదిలేసి సినిమా టికెట్లు చేపలు మాంసం అమ్ముకునే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు చెప్పండి, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితి చూసి బాధపడాలా, గర్వపడాలా, జాలిపడాలా, సిగ్గుపడాలా? 2024వ సంవత్సరంలో మీరందరూ తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం యుద్ధం చేస్తే ఆ గెలుపు నాలాంటి వేల మంది పిల్లల భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. సైకిల్ గుర్తుకే ఓటు వేద్దాం, తెలుగుదేశం పార్టీని గెలిపిద్దాం, చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేద్దాం. మన రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారిని 35,000 ఓట్ల మెజారిటీతో గెలిపించుకున్నాం.